ఒకటిన ఏం జరగబోతోంది? వాల్ క్లాక్లో సాయంత్రం 6:30 చివరి విడత పోలింగ్ ముగిసిన మరుక్షణమే టంగ్ టంగ్ అంటూ టీవీల్లో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మోతమోగునున్నాయి. ఒక్కో సర్వే సంస్థ కూడా ఒక్కో రకమైనటువంటి విశ్లేషణతో ఎగ్జిట్ పోల్స్ను వెల్లడిస్తాయి. ఇక 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎన్డీఏనా, ఇండియా కూటమి? కేంద్రంలో నెక్స్ట్ ఏ ప్రభుత్వం కొలువు తీరబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ, ఇండియా కూటమి, ఈ రెండింటిలో కూడా గ్రాండ్ విక్టరీ సాధించబోయే కూటమి ఏది? అదే ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్గా మారింది. అయితే లోక్సభ ఎగ్జిట్ పోల్స్కి ముందు మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అని మార్కెట్లు కూడా అంచనా వేస్తున్నాయి. రైట్, ఇక ఇవాళ టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత అంటే ఒక రకంగా స్టాక్ మార్కెట్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతోంది? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ గత 10 సంవత్సరాలుగా కూడా చూసాం స్టాక్ మార్కెట్ ఏ రేంజ్లో ఉందో. ఒకవేళ బీజేపీ వస్తే ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ డౌన్ఫాల్ అవడం ఇవన్నీ జరుగుతాయి, బట్ బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ వస్తే స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతోంది? అంటే కొన్ని సర్వేలు మనం చూసుకున్నప్పటికీ కూడా ఒకవేళ బీజేపీకి 250 కంటే కూడా తక్కువ సీట్లు కనుక వస్తే 15-20% కూడా స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందని ఒక విశ్లేషణలో లేదా ఒక మనం కొన్ని సర్వేలు చూసినప్పుడు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా అయితే ఒకవేళ బీజేపీ వస్తే ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతోంది, బట్ ఇదే విషయంలో మాట్లాడడానికి ఈరోజు మనకి ఇద్దరు అనలిస్టులు జాయిన్ అవుతున్నారు. మూర్తి నాయుడు గారు, అదేవిధంగా పాపారావు గారు, ఇద్దరు కూడా ప్రముఖ ఫైనాన్షియల్ అనలిస్ట్ స్టాక్ మార్కెట్కి సంబంధించి. మూర్తి నాయుడు గారు నమస్తే, అండ్ పాపారావు గారు నమస్తే అండి. ఇంకా మూర్తి నాయుడు గారు, ఎలా ఉండబోతోంది ఒకవేళ అంటే మనం ప్రతి సభలో కూడా చూసాం, ఎలక్షన్స్కి ముందు కూడా మోదీ వచ్చిన ప్రతి సభలో కూడా ఆజ్ కే పార్ 400 పార్ అంటూ 400 సీట్లు ఎన్డీఏ తీసుకొస్తుందంటూ, బీజేపీకి గనక 272 అపై వస్తే గనక మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి, ఒకవేళ 250 కంటే కూడా తగ్గితే గనక డౌన్ఫాల్ అవుతాయి అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. మీ కామెంట్ ఏంటి దానికి సంబంధించి? యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే స్టేబుల్గా ఉండటం వల్ల గత కపుల్ ఆఫ్ ఇయర్స్గా, గత 2-3 ఇయర్స్గా మార్కెట్ చాలా స్టేబుల్గా, ఆఫ్టర్ కరోనా దగ్గర నుంచి కూడా మార్కెట్ చాలా స్టేబుల్గా ముందుకెళ్ళడం అన్నది అంతా కూడా మనం గమనిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ ఏదైతే మార్కెట్స్ కంటే కూడా కొంచెం పాజిటివ్గా ఉంటాం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉండడం వల్ల ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్స్ కానీ నవరత్న కంపెనీస్ కానీ అన్నీ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా 100% హైక్స్ తోటి మార్కెట్లో ముందుకెళ్తున్నది అంతా కూడా మన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు కూడా మార్కెట్ ఏదైతే మంచి హీట్ మీద మంచి ఓవర్బాట్ పొజిషన్లో కూడా ఉంది, మార్కెట్ చాలా ట్రెండీగా కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్లోనే ఉంది. యాక్చువల్గా ప్రధానంగా మనకి ఏదైతే ఇప్పుడు మనం మీరు చెప్పినటువంటి సీట్స్ కాంబినేషన్ చెప్పారు కాబట్టి మనకు కొంచెం ఇంచుమించుగా 400 రాకపోయినప్పటికి కూడాను, దానికన్నా తక్కువగా వచ్చినప్పుడు కూడాను మార్కెట్ అయితే కొంచెం స్టేబుల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, ఒకవేళ బీజేపీ గవర్నమెంటే కానీ సేమ్ కంటిన్యూ చేస్తే వాళ్ళు ఏదైతే ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారో ఒక 4 సెక్టార్స్ గురించి ఇక్కడ మనం నోటిఫై చేసుకోవాలి. దాంట్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు బాగా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, ప్రోగ్రెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దానికి మళ్ళీ బడ్జెట్స్ కూడా మళ్ళీ అలోకేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం బాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రెండో సెక్టర్ వచ్చేటప్పటికి రైల్వేస్ మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరూ కూడా చేయలేనటువంటి అద్భుతమైన ప్రక్షాళనని తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఏదే వందే భారత్ ట్రైన్స్ దగ్గర నుంచి బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్ వరకు కూడా తీసుకెళ్లే క్రమంలో వీళ్ళ యొక్క రైల్వేని ప్రక్షాళన చేయడంలో కూడా దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా RVNL రైల్ వికాస్ నిగమం కానీ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కానీ రైట్స్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మార్కెట్లో బడ్జెట్ ఎలాకేషన్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల రెండో సెక్టర్ అయిన ఈ రైల్వేస్ కూడా బీజేపీ గవర్నమెంట్ సేమ్ కంటిన్యూ అవుతే ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. థర్డ్ సెక్టర్ వచ్చినప్పటికి డిఫెన్స్ సెక్టర్ కూడా ఫస్ట్ నుంచి కూడా మోడీ గారు కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్ లో సెపరేట్ గా మంచి అలోకేషన్ ఉండడం వల్ల డిఫెన్స్ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 2 ఇయర్స్ గా కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రెస్ ఇచ్చినాయి. ఆ ప్రోగ్రెస్ ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించి. నాలుగోది స్పేస్ ఏదైతే దానికి సంబంధించిన దాంట్లో కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ ఆయన కూడా ఇంట్రెస్ట్ గా దాన్ని చూసుకుంటూ ప్రపంచ పట్టం మీద మన భారతదేశ పట్టం కూడా ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలన్న ఉద్దేశంతో స్పేస్ టెక్నాలజీస్ దానికి సంబంధించిన దాంట్లో కూడా
మంచి రికగ్నైజ్డ్ గా ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఈ నాలుగు సెక్టార్లు కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ మళ్ళీ అరైజ్ అయినప్పుడు 80 to 90% మార్కెట్ గవర్నమెంట్ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ నాలుగు సెక్టార్ల గురించి కూడా మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతే మార్కెట్లో ఏదో సెంటిమెంట్గా ఏదైనా ఒక 1 or 2 డేస్ లేదా కపుల్ ఆఫ్ వీక్స్ ఏదైనా సెంటిమెంట్గా ఏదైనా మార్కెట్లో ఓవర్బాట్ పొజిషన్లో ఉన్నది కాబట్టి ఏదైనా ఒక 10 to 20% కరెక్షన్ వచ్చినప్పటికి కూడా మార్కెట్లు మాత్రం పడిపోయినట్టయితే ఏం కాదు, మార్కెట్ మళ్ళీ ఇండియన్ మార్కెట్ చాలా అద్భుతంగా మళ్ళీ పొటెన్షియల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, మూర్తినాయర్ గారు, పాపారావు గారు కూడా ఉన్నారు. పాపారావు గారు, మనం చూసాం 2014 బీజేపీ వచ్చే టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అంతకుముందు చూస్తే కనుక 28,000 ఆ పైన ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ బీజేపీ వచ్చిన తర్వాత డౌన్ఫాల్ అయ్యి తర్వాత మళ్ళీ డిమానిటైజేషన్ కావచ్చు, కరోనా పరిస్థితులు కావచ్చు, అక్కడ కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ కావచ్చు, ఇప్పుడున్న మూర్తినాయుడు గారు చెప్పినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎల్ఎన్టీ, అదేవిధంగా పిఎస్యూస్, వందే భారత్, ఇట్లాంటి ఇవన్నీ కలుపుకుని కూడా ఒక రకంగా ఒక్క స్థాయిగా పెరుగుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ బీజేపీ వస్తే ఇది కంటిన్యూ అవకాశం ఉందా? ఒకవేళ కాంగ్రెస్ వస్తే డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది? జస్ట్ మీరు కొంచెం హిస్టరీలో వెనక్కి కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బీజేపీ 2016 డిమోనటైజేషన్ ఉదాహరణ. డిమోనటైజేషన్ జరిగిన తర్వాత తొందరలోనే మార్కెట్ ఆ తర్వాత కాలంలో తొందరగా, అప్పుడు డిమోనటైజేషన్ జరిగినప్పుడు సెన్సెక్స్ ఎంత ఉందో నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ ఆ తర్వాత భారీగా పెరిగింది సెన్సెక్స్ ఓవరాల్. ఈ మొత్తం కాలంలో తర్వాత కాలంలో సెన్సెక్స్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డిమోనటైజేషన్ తర్వాత పెరిగారు. ఏం జరిగింది డిమోనటైజేషన్ క్రమంలో అంటే, డిమోనటైజేషన్ జరిగినప్పుడు మీరు గమనిస్తే కొంత రియల్ ఎస్టేట్ పడిపోయింది, అలాగే కొంత బంగారం కొనుగోళ్ళు కూడా తగ్గినాయి. ఆ కాలంలో ఒక చర్చ కూడా నడిచింది, బంగారం ఇంతకంటే ఎక్కువ ఉంటే 500 గ్రాములు ఆడవాళ్ళ దగ్గర, 200 గ్రాములు మగవాళ్ళ దగ్గర, 250 గ్రాములు ఎక్కువ దానికంటే ఎక్కువ ఉండకూడదు అనేది ఒక కొంత చర్చ. ఇది డిమోనటైజేషన్ అప్పుడు ఒక చర్చ 15 రోజులకు వచ్చింది. ఓవరాల్గా ఆ టైంలో ఏంటంటే ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు తగ్గినాయి. ఆ క్రమంలోనే మరి ఏదో ఒక రూపంలో దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మార్కెట్లో ఏదైనా సరే ఎక్కడతో ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి రియల్ ఎస్టేటు, గోల్డ్ కాకుండా అంటే టాంజిబుల్ అసెట్స్ కాకుండా ఇంటాంజిబుల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి అప్పుడు రావటం కొంత పెరిగింది. అలా డిమోనటైజేషన్ తర్వాత మార్కెట్స్ పెరిగినాయి. తర్వాత కోవిడ్ టైంలో జరిగింది ఏంటంటే చాలా మంది ఇళ్లకి కన్ఫైన్ అయ్యారు. ఇళ్లకి కన్ఫైన్ అయినప్పుడు మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంట్లో ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఆన్లైన్. దాంతో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయడానికి వీలైనటువంటి మార్కెట్ యాక్టివిటీ అనేది ఆ రోజు ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ రావటం కూడా మార్కెట్లోకి జరిగింది. సో ఇందాక సరే ఇది క్రమం అంతా నడుస్తుంది. తర్వాత నా మూర్తినాయుడు గారు చెప్పినట్లు బీజేపీ గవర్నమెంట్ తాలూకు ప్రయారిటీస్ కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ప్రయారిటీస్ రైల్వేస్, స్పేస్, అలాగే ఇందాక చెప్పారుగా మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, ఈ రోడ్లు అవి వేయటం, డిఫెన్స్, దీనిలో కూడా కొంత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరగటం బీజేపీ గవర్నమెంట్కి దానికి దగ్గర సంబంధం. అంటే బీజేపీ గవర్నమెంట్ తాలూకు యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ లాగా ఈ నాలుగు రంగాలు ఉండటం, దాంతో ఆ నాలుగు రంగాల్లో చాలా బాగా షేర్లలో పెట్టుబడులు రావటం ఇదంతా జరిగింది. అయితే వీటన్నిటిని మించి బీజేపీ గవర్నమెంట్కి మార్కెట్కి ఉన్నటువంటి సానుకూలమైన దగ్గర సంబంధం ఎక్కడుందంటే, బీజేపీ గవర్నమెంట్ తన మొత్తం పరిపాలనా కాలంలో ఫిస్కల్ డెఫిసిట్ పట్ల ఏమాత్రం రాజీ పడల. నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు ఫిస్కల్ డెఫిసిట్ అనే కాన్సెప్టే, నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగానే వ్యతిరేకిని, సంక్షేమం ఉండాలని, దాన్ని ఖర్చు పెట్టాలని కోరుకుంటా. కానీ బీజేపీ గవర్నమెంట్ తన మొత్తం పరిపాలనా కాలంలో ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికే, ఏ రకంగానైనా తగ్గించడానికి, దానికోసం ఏ విధంగానైనా చేయటానికి ఇష్టపడింది, చేసింది. దాంతో మార్కెట్స్కి ప్రధానంగా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్లకు ప్రధానంగా కావాల్సింది ఫిస్కల్ డెఫిసిట్ తక్కువ ఉండాలి, పరిమితిలో ఉండాలనేది. అంటే 100 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఆ 100 రూపాయల లోపు ఖర్చులు పెట్టుకోవాలి తప్పితే దాటి ఖర్చులు పెట్టకూడదు అనేది ఫిస్కల్ డెఫిసిట్. అందుకని భారత ప్రభుత్వం ప్రస్తుతం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికి, అంటే దానికోసం అది ఎంత దూరమైనా పోయింది, అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే పేరుతో సంక్షేమం మీద కోతబట్టడానికి కూడా సిద్ధపడింది తప్పితే ఫిస్కల్ డెఫిసిట్ పెరగలేదు. కాబట్టి ప్రభుత్వం తాలూకు మొండితనం ఒక రకంగా ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించడం అంటే ఏంటంటే మీరు అన్నిటి మీద, పథకాల మీద, జనానికి ఇచ్చే రాయితీల మీద కోతలు పెడితే జనానికి కోపం రావచ్చు.
కానీ ఈ ప్రభుత్వం దాని విషయంలో వెనకాడలా. అందుకే మోడీ గారు కూడా ఆ మధ్యకాలంలో రేవడి కల్చర్ అనే మాట వాడటం ద్వారా ఉచితాల కల్చర్ అనేది సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి, దాని మీద చర్చ జరగడానికి కూడా ఆయన వెనకాడలా. ఎస్, కాబట్టి దీని వల్ల ప్రధానంగా మార్కెట్లకు అది సానుకూలమైన జనరల్ పాపారావు గారు, ఎందుకంటే ఎక్కువ ఎందుకంటే సంక్షేమానికి ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెడితే, అంటే ఫిస్కల్ డెఫిసిట్ కనుక దాటి కూడా ఖర్చు పెడితే ఏమవుతుందంటే మార్కెట్లో డబ్బు చలామణి పెరుగుతుంది. ఖర్చులు ప్రభుత్వాలు ఎక్కువ పెడితే 100 రూపాయలు ఉన్న ఆదాయం ఉన్న ప్రభుత్వం 105 రూపాయలు ఖర్చు పెడితే ఒక అదరు 5 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి. అది డబ్బు ముద్రైనా వేయాలి, అప్పులైనా చేయాలి. అట్లా చేస్తే కనుక మీరు అదనపు ఖర్చు వల్ల మార్కెట్లో ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనేది లెక్క. ఇక్కడ ధరలు పెరగటం సమస్య కాదు, ద్రవ్యోల్బణం పెరగటం అంటే రూపాయి కొనుగోలు శక్తి పడిపోవటం, రూపాయి విలువ తగ్గటం. అది షేర్ మార్కెట్లకు ఇష్టం లేదు. రూపాయి విలువ తగ్గటం అనేది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో 1 రూపాయి పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు వెనక్కి తీసుకునే రోజున ఆ రూపాయి విలువ అలాగే ఇంటాక్ట్గా ఉంటేనే వాళ్ళకు వచ్చే లాభాలు కానీ వాళ్ళకు వచ్చే ఇది కానీ సరిగ్గా ఉన్నట్టు, అంటే బాగా ఉన్నట్టు. అట్లా కాకుండా రూపాయి విలువ పడిపోతే వాళ్ళు రూపాయి వాళ్ళు పెట్టుబడి పెట్టిన రోజు రూపాయి విలువ 100 పైసలు ఉండి వాళ్ళు వెనక్కి తీసుకునేటప్పటికి రూపాయి విలువ పడిపోతే 95 పైసలు పడిపోతే వాళ్ళకి వెనక్కి వస్తుంది, పేరుకి రూపాయి కాగితం వెనక్కి వస్తుంది, కానీ దాని విలువ 95 పైసలే వెనక్కి వచ్చే రోజు. ఇట్లా విలువ పడిపోకూడదని కోరుకుంటారు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అందుకే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు సెన్సెక్స్ లో ఎన్ని రిటర్న్స్ వచ్చినాయి, మనకి విదేశస్తులు చూసుకునేది ఎన్ని రిటర్న్స్ వచ్చినాయి, డాలెక్స్ లో ఎన్ని వచ్చినాయో కూడా చూసుకుంటారు. 100 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు మనం మార్కెట్లో 100 అంటే 100 రూపాయల మేరకు డాలర్, ఒక డాలర్ పెట్టుబడి పెడితే భారత మార్కెట్లో దాన్ని రూపాయల్లో కన్వర్ట్ చేసి మార్కెట్ లో పెట్టుబడి పెడతారు వాళ్ళు. వెనక్కి తీసుకెళ్లేటప్పుడు ఈ రూపాయలు నమ్మి మళ్ళీ డాలర్లుగా మార్చుకుంటారు. ఆ డాలర్లుగా మార్చుకునేటప్పుడు కూడా రూపాయల్లో ఉన్నప్పుడు ఉన్న విలువ అలాగే కనుక వాళ్ళు వస్తేనే అది కరెక్ట్ అనుకుంటారు. రూపాయల్లో కొంత మొత్తం వచ్చి డాలెక్స్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆ విలువ పడిపోతే అది నష్టాల కింద లేకపోతే చూసుకుంటారు. కాబట్టి ఓవరాల్ ఏంటంటే రూపాయి విలువ పడిపోకూడదు అనేది, ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు అనేది, సంక్షేమానికి ప్రభుత్వాలు ఇష్టానుసారం ఖర్చు పెట్టకూడదు అనేది మార్కెట్లో ఇది. అందుకని ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు సంక్షేమానికి కోతలు పెట్టడం వెనకాడాల. కాకపోతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే పాంచ్ న్యాయ్ అన్నారు, పాంచ్ న్యాయ్లో 25 గ్యారంటీలు ఉన్నాయి. ఇవన్నీ పేద ప్రజానికి 1 లక్ష రూపాయలు ఇస్తాం ఆడవాళ్ళకి, చాలా హామీలు, అంటే దీనికి చాలా ఖర్చు అవుద్ది, ఇలా ఖర్చు పెడితే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుద్ది, కాబట్టి కాంగ్రెస్ వస్తే కనుక మార్కెట్లకు నష్టం అనే ఒక జనరల్ అభిప్రాయం కొద్దీ మార్కెట్ కు రియాక్ట్ అయ్యే అవకాశం ఈ రోజు ఎక్కువ ఉందని. రైట్ రైట్ పాపారావు గారు. మూర్తినాయుడు గారు, నాది ఒక ప్రశ్న. ఇన్ జనరల్గా చూసుకుంటే, అంటే కంపారిజన్ వైజ్ చూసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఎంతో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ చూస్తేనేమో అంత చదువు లేదు. మోదీ గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ఎక్కడ బీజేపీని చూసినా ఇంప్లిమెంటేషన్లో వీరు సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా మనం? ముఖ్యంగా ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తుంది, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తేనే స్టాక్ మార్కెట్స్ బాగుంటాయి, కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి. మీరేమంటారు, ఇంప్లిమెంటేషన్ త్రూనే బీజేపీ సక్సెస్ అయిందా, కాంగ్రెస్ అక్కడ ఫెయిల్ అయిందా, మీరేం గమనించారు? యాక్చువల్గా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లో మాత్రం ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ గవర్నమెంట్ హైలీ సక్సెస్, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లస్ ఎక్కడ చదువు ఎక్కువ చదువు తక్కువ అన్నది కాదు, కానీ కామన్ సెన్స్ తోటి ఏదైతే మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల కూడా చాలా బలమైనటువంటి ఒక స్టాండ్ ఉంటుంది. ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ ఆ నోటుని ఏదైతే ఆయన కంట్రోల్డ్గా ఉంచగలిగారో ఈ లాస్ట్ ఒక 10 ఇయర్స్గా కూడాను, ఎక్కడ కూడా ఇందాక పాపారావు చెప్పినట్టుగాను మనం ఒకవేళ ఏదైనా సంక్షేమం పెంచితే అటు ఒక రూపాయి పెంచితే దాన్ని మనం ఎక్కడన్నా అప్పన్న చేయాలి, లేకపోతే మనం ప్రింట్ అన్న చేయాలి. ఇక్కడ వచ్చే ఇబ్బందుల దగ్గరన్నా ఆ ద్రవ్యలోటు కంట్రోల్ చేయడంలోనే, ఆ ఫిజికల్ డెఫిషియన్ కంట్రోల్ చేయడంలోనే వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అలాగే కట్టుబడి ఉన్నారు. దానివల్ల మనకి గవర్నమెంట్ కూడా ఏదైతే స్టేబుల్ గాను కొన్ని కొన్ని రంగాల్లో వాళ్ళ అనుకున్న అభివృద్ధి చెందవలసిన రంగాల్లో ఏదైతే ఇందా చెప్పుకున్న రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఎప్పుడైతే ఈ యొక్క సంక్షేమం విషయంలో ఎక్కువగా చేస్తే డెవలప్మెంట్ విషయానికి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఆ నిధులు అన్ని కూడా సంక్షేమానికి అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్కెట్ కు ఫస్ట్ వచ్చే ఫియర్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఏదైతే ఫ్రీబీస్ ఏదైతే ఉన్నాయో, ఆ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో, ఈ యొక్క డెవలప్మెంట్ అంతా ఆగిపోయి ఒకేసారిగా దాని అంతా కూడా ఖర్చు అంతా కూడా సంక్షేమ వైపుకి వెళ్ళిపోతుంది అన్న ఒక ఫియర్ కూడా మార్కెట్ లో ఉండటం వల్ల ఏదైతే అందుకని నెక్స్ట్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండే ఎక్కువ ఛాన్స్ ఉండడానికి కూడా కారణం అది. డెవలప్మెంట్ ని మనం ఆపకుండా కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఎన్డీ గవర్నమెంట్ కి మళ్ళీ ఎక్కువగా మళ్ళీ గవర్నమెంట్ రన్నింగ్ లోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే మార్కెట్లో ఎస్పెషల్లీ ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఏ స్టాక్స్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని అనుకున్న దాంట్లో చూసుకున్నట్టయితే
ఇందాక మనం చెప్పుకున్న 4 సెక్టార్లతో పాటుగా ఇంకా బ్యాంకింగ్ సెక్టార్ కూడా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా అంత బాగా పెర్ఫామ్ చేయనటువంటి బ్యాంక్స్ అన్ని కూడా అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేసి, బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కంటిన్యూ చేస్తే అద్భుతంగా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే సిమెంట్ ఇండస్ట్రీ కూడా, ఏదైతే స్టీల్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీ లాస్ట్ 2 ఇయర్స్గా కూడా టాటా స్టీల్ లాంటి, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టీల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆల్ట్రాటెక్ సిమెంట్ కానీ లేదా అంబుజా సిమెంట్ కానీ, ఏసీసీ సిమెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చినటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా. ఇందాక మనం చెప్పుకున్న సెక్టార్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన దాంట్లో జిఎంఆర్ పోర్ట్స్ కానీ లేకపోతే పిఎన్ఆర్ ఇన్ఫ్రా కానీ ఐఆర్బి ఇన్ఫ్రా కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేసినటువంటి స్టాక్స్. ఒకవేళ ఏదైనా బిఫోర్ ద ఎలక్షన్ మనకి రిజల్ట్ ముందు కూడా ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే కంటిన్యూ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఈ రంగాల్లో మనం చెప్తున్నటువంటి స్టాక్స్ ని స్పెసిఫిక్ గా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇండియన్ రైల్వేస్ దానికి సంబంధించింది రైల్ వికాస్ నిగమం లిమిటెడ్, అదేవిధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్, దీనికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా రైల్వేస్ దాంట్లో మంచి పెర్ఫామ్ చేస్తూ ముందుకెళ్లే స్టాక్స్ గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే మెజ్డాక్ కానీ అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ ఏదైతే దానికి సంబంధించిన దాంట్లో డిఫెన్స్ సంబంధించిన దాంట్లోనూ, అదేవిధంగా బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా దాంట్లో దానికి సంబంధించిన దాంట్లో మనం తీసుకోవచ్చు. అదే స్పేస్ టెక్నాలజీస్ దానికి సంబంధించిన దాంట్లో మంచి స్టాక్స్ ఏదైనా ఉన్నాయనుకుంటే అపోలో మైక్రో సిస్టమ్స్, అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ కానీ అపోలో మైక్రో సిస్టమ్స్ కానీ, జెన్ టెక్నాలజీస్ కానీ, అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కానీ, ఇలాంటి యొక్క ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ లో మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేకుండా అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేసే ప్రాజెక్ట్స్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా, చేతిలో ఆన్ హ్యాండ్ ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా, ఇలా దాంట్లో కాస్త తెలివిగా మార్కెట్ లో కానీ డబ్బులు పెట్టుకుంటే, మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్, మార్కెట్ అంతా కూడా ట్రేడర్స్ యొక్క సెంటిమెంట్ మీద నడుస్తూ ఉంటుంది. మార్కెట్ లో ఒకవేళ మార్కెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డ్రాస్టికల్ గా 1 or 2 డేస్ పడినప్పటికీ కూడా మళ్ళీ కవర్ అవడానికి కూడా ఎంతో టైం పడుతుంది, ఒక వితిన్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మళ్ళీ మార్కెట్ కవర్ అయ్యి మళ్ళీ ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనకి జనరల్ గా కొంతమంది విశ్లేషకులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత 4వ తారీఖు జూన్ 4 తర్వాత చూసుకుంటే 15 వరకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, 15 తర్వాత కంప్లీట్గా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డౌన్ఫాల్ ఉంటుంది, కానీ మోదీ ఉంటే మాత్రం కాస్త అది పుంజుకునే అవకాశం ఉంది, పాజిటివ్ రిజల్ట్స్ చూడొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 15 తర్వాత డౌన్ఫాలే ఉంటుంది అనేది చెప్తున్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తారు నిజమా? అది అది టెక్నికల్ కరెక్షన్. యాక్చువల్గా ఓవర్బాట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మార్కెట్ ఇప్పుడు చాలా హీట్ మీద ఉంది, చాలా ఓవర్బాట్ పొజిషన్ లో ఉంది. ఓవర్బాట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఏదైనా, ఇలాంటి యొక్క ఆస్పెక్ట్ ఏదైనా, ఇలాంటి యొక్క ఈవెంట్ ఏదైనా కానీ తగిలితే ఖచ్చితంగా అయితే కొంచెం కరెక్షన్ అయితే ఉంటుంది. అది కూడా దాని యొక్క లిమిట్స్ లోపలే మార్కెట్ బాగా పెరిగిన తర్వాత దాంట్లో టెక్నికల్ పాయింట్ ఒక రిట్రెస్మెంట్ అంటారు, దాని ఒక రిట్రెస్మెంట్. మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే సైడ్ అసెండింగ్ ఆర్డర్ వెళ్తా, జిగ్జాగ్ మోడల్ వెళ్తూ ఉంటుంది కాబట్టి మార్కెట్ ఆల్రెడీ ఒక పీక్ లో ఉన్నది కాబట్టి ఒక రిట్రెస్మెంట్. ఇప్పుడు 100 రూపాయల స్టాక్ 150 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఒక రిట్రెస్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ రిట్రెస్మెంట్ లో భాగంగానే తీసుకోవాలి తప్పిది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇండియన్ మార్కెట్ కు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇండియన్ మార్కెట్ హైలీ పొటెన్షియల్ మార్కెట్ ఇది కాబట్టి గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ వస్తే ఇంకా కంటిన్యూ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది. ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అదొక రిట్రెస్మెంట్ గానే తీసుకోవాలి తప్ప మార్కెట్స్ కొలాప్స్ అయిపోయే అంత